10 lakhs, sir. Sir, sir, I am not sure. Sure, I am safe. Sir, 100% safe. Now I will call bank. Why does this not cover? Director, door let's go, sir. Masters. Now I will tell you. What are you doing? Attack! దొంగలు మెయిన్ డోర్ లో చూస్తారనుకోలే. ఏంట్రా కుసకుసలో మీరేం పేకలేరు అంటున్నాడు. ఏం పిక్ ఇటారా బాగుండంగా ఏం పికాలరా? భయపడతాడు ఎదుటోడు మనల్ని చూసి భయపడుతుంటే ఆ కిక్కే వేరప్ప. ఐ లవ్ భయం. మీరేంటా లగవే? ఏంటే ఏం జరుగుతుందో తెలిసాక నీకు? తెలుసండి, మీరు దొంగలు, రాబరీకి వచ్చారు. మరి భయపడకుండా కామ్గా కూర్చున్నావేంటే? నేనంటే భయం లేదా నీకు? అందుకే కదండి ఇంత భయపడుతున్నాను. భయపడుతున్నావా? ఎక్కడా? లోపల. ఎటకారమా? చూసావా, అది భయం అంటే. నేను అంతకంటే ఎక్కువ భయపడుతున్నాను. ఎక్కడ భయపడుతున్నావే? నన్ను నమ్మండి, నేను భయపడుతున్నానండి. అన్నా భయపడుతుందంటన్నా వెళ్ళిపోదా? పోలీసులు వస్తే దొరికిపోతాం. కుదరదు, దీన్ని భయపెట్టకుండా కదల్లో. అయ్యో, నేను లోపల నిజంగానే చాలా భయపడుతున్నానండి. నేను నీ కంటికి ఎలా కనపడుతున్నానే? మాస్క్ వేసుకున్నారు కదండి, సరిగ్గా కనపడట్లేదు. చూడవే, మన ఫేస్ వాల్యూ ఇంకా తగ్గలేదు. ఇంతమంది భయపడి వస్తున్నారు కదే, నువ్వు భయపడవంటే భయపడు. ఏది నిన్నొకటి అడుగుతారని చేస్తావా? చేస్తానండి. నా కోసం ఒకే ఒక్కసారి భయపడవా? ఓకే అండి. మరి భయపడు. భయపడ్డావా? ఎందుకంటే ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్. అందరూ బాగా పెర్ఫామ్ చేయాలి. ఎవడి ల్యాబ్ వరకు వాడే చేయాలి. చేయనోడు బయట పండి. అయిందా? కాలేజీలో కాకపోతే ఇంకెక్కడ చేస్తారా ప్రాక్టికల్స్? చూడు, ప్లస్ ప్లస్ కలిస్తే ఏమవుద్ది? బూడిది రాలుద్ది. ఈడు నువ్వు రాసుకున్నట్టు. అదే ప్లస్ మైనస్ కలిస్తేనే కరెంటు ఫ్లో కరెక్ట్ గా ఉంటది. అది సైన్స్ ధర్మం. సార్, కాలేజీలో మీరు బాగా ప్రాక్టికల్ చేసినట్టున్నారు. దొంగ, ఎంతకీ నీ వర్క్ ఏదిరా? మరి అదే సాడిజం అంటే. ఇక్కడ మంది వర్క్ చేస్తున్నారు కదా సార్, ఏదో వాడుకుంటారులే. నేను ముందే చెప్పాను, ఎవరి వర్క్ వాళ్ళే చేయాలని. గెట్ అవుట్ ఆఫ్ మై ల్యాబ్. అవుట్. వీడొక్కడే కాదు, ఎవరెవరు వర్క్ చేయలేదు వాళ్ళందరూ అవుట్. గెట్ అవుట్ ఆఫ్ మై ల్యాబ్. ఎక్కడికి వెళ్దాం? పదరా, పవర్ స్టార్ సినిమాకి పోతాం. చెప్పుకోనాయనా, నాకు సంకలం గుండెలేసింది స్వామి. వస్తుంది వాసన. ఎన్ని మందులు వాడినా అస్సలు తగ్గట్లేదు. అంతే కదా నాయనలారా? స్వామి, పాలతో కడగండి సంకనా. స్వామి, చెయ్యి కడగండి. పట్టు నాయన. తీర్థం పోయినాయన చాలు. ఇడితే చాలు. ఇక నువ్వు వెళ్ళు నాయన, సంకలో గుండు తగ్గిపోతుంది. వెళ్ళు. వస్తాను స్వామి. ఎవడ్రా ముందంత ఘాటు కలిపింది? వీడే స్వామి. ఓరేడు ఆటో డ్రైవర్ అంజగాడు. లేడు అంజా, ఒక్క నిమిషం. ఆడేనా? దొరికాడు ఆటో డ్రైవర్ అంజయ్య. నాయనలారా, హలో అన్నా, బాలన్స్ పిక్చర్ లో ఫుల్ నాన్ వెజ్. అవునా, అయితే ఈ రోజే సెకండ్ షోకి వెళ్తాగా. అమ్మా దొరికారా? ఆడరా కదా. వాడు ఆటో డ్రైవర్ ఏంట్రా? మరి ఆటోమొబైల్ ఇంజనీర్ అనుకున్నావా? స్వామి నా పర్సనల్ స్వామి నాకు అర్థమైంది. రే మన పరమానందంలో ఉన్నారా వాడు? ఎంత తడిపినా మొలకలు రావడం లేదు, అదే కదా నీ సమస్య. పూర్వజన్మలో నువ్వు కుక్కవు నాయనా. ఎంతసేపు వీధిన పడి బిర్యానీ కోసం వెతుక్కుంటున్నావే కానీ ఇంట్లో దొరికే పంచభక్ష పరిమాణాన్ని నువ్వు పట్టించుకోవట్లేదు నాయనా. కానీ ఇంకో కుక్క మీ ఇంటి ఆ భోజనం తినేస్తుంది, అది నీకు తెలదు. నిజమా స్వామి? ఇప్పుడు భోజనం టైమే కదా నాయనా, ఇంటికి వెళ్ళి చూసి ఆ విషయం బాగా తెలుసు. ఏళ్ళు నాయన స్వామి, మా వాడికి పైల్స్ మీరే నాకు తగ్గించాలి. దరిద్రుడా, మా నాలికని అపవిత్రం చేద్దాం అనుకుంటున్నారా? నువ్వు ఆటో డ్రైవర్ అంజీవి కాదు. ఈ విషయం ఇక్కడికైతే తెలిసిందబ్బా. ఎంత ఆలోచిస్తున్నావు? డీజిల్ ధరలు పెరిగిపోయినాయని బిజినెస్ మార్చా. స్వామీజీ కాదు, సన్యాసి కాదు, పచ్చి పోరంబోకు. నేను ఆటో డ్రైవర్ అంజిగాడు. ఎవరు చెప్పాడు నేను ఆటో అంజిగాడని? నేను స్వామీజీని, అది మా తమ్ముడు. ఫోన్ లో మాట్లాడింది ఎవరు? వాడు కూడా మా తమ్ముడే. కోళ్ళ గెలక్కు సరిగా. నువ్వు ముందు సరిగ్గా రాయే. ఎరా ఎంతవరకు వచ్చింది? రామ్ రామ్ స్వీట్ తీసుకో. ఏంటి స్పెషల్? గెస్ చే చూద్దాం. టుడేస్ 8th డే కదా. ఇట్స్ మై బర్త్డే. ఓ సారీ సారీ సారీ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. 3 ఇయర్స్ నుంచి ఎప్పుడు చెప్పలేదే, ఇందుకే చెప్పండి. ఓకే, పార్టీ ఎప్పుడు? పార్టీ నువ్వే ఇవ్వాలి. నేనా? బర్త్డే నీది కదా. బర్త్డే గర్ల్స్ అయినా బాయ్స్ అయినా పార్టీ ఇవ్వాల్సింది మీరే. అయినా నువ్వు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి HR కోఆర్డినేటర్ గా సెలెక్ట్ అయ్యావుగా, అది నెక్స్ట్. నీ పార్టీ ఫస్ట్. పార్టీ కాదు కానీ నువ్వు పండగ చేసుకునే స్వీట్ న్యూస్ ఒకటి చెప్తా. ఈ రోజు నైట్ మా ఇంటికి వస్తే తప్పకుండా వస్తాను. హే, లాస్ట్ టైం లా తాగి రావద్దు. అంటే అది ఫస్ట్ ఇయర్ కదా, ఏదో అలా. హ్యాపీ బర్త్డే. హ్యావ్ ఎ స్వీట్. నో థ్యాంక్స్. ఓకే బాయ్ శిల్పా. ఓకే బాయ్. జాను 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 ఆగవే, నీతో పనుంది. రే, ఎయిడ్స్కి మందు లేదు, నివారణ ఒకటే మార్గం, విచారణ కాదు. యతవా గర్ల్ ఫ్రెండ్కి మందు లేదు, నివారణ ఒకటే మార్గం. రారా సరసగురారా. ఏంట్రా పులిరాజు అంటే పులిపిల్లలా ఉంటావు అనుకున్నాను, నువ్వేంట్రా పాము పిల్లలా ఉన్నావు. కొంచెం నొక్కకుండా చెప్పండి అన్న, ఎముకలు ఇరిగిపోయేటట్టున్నాయి. నువ్వు మంచి పనుడు అని విన్నాను, నిజమేనా? నిజంగా నిజమేనా? నిజమనేగా మీ వాళ్ళు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. అన్నాయ్ నీకు నిజం చెప్పనా? చెప్పు చెప్పు చెప్పు. నాకు నువ్వు కనపట్లేదు అన్నాయ్. అదేంటది? రే చీకటి అన్నాయ్, రాత్రి అయితే ఏం కనపడదు అన్నాయ్. తమ్ముడు అన్నాయ్, అలాంటి జబ్బులు కూడా ఉంటాయా? ఇలాంటి జబ్బులు ఇప్పుడు నేను టచ్ చేయలేదా? చిచ్చి, అలాంటి జబ్బులు టచ్ చేసే గబ్బడి కాదు మాది, ఉక్కు ఉక్కు బాడీ మాది. కానీ తమ్ముడు ఈ బాడీకి నీతో ఒక అవసరం పడింది. ఏంటన్నాయ్? రేపొద్దున రవి సెక్షన్ లో చెప్తా. ఆడేవాడు? సూర్యుడు. అంటే రేపు పగలు చెప్తారని. కానీ తమ్ముడు ఇప్పుడు నాకెందుకో పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉంది. ఈ శుభ సమయంలో నీకు మంచి డాన్స్ చూపిస్తా. నాకు కనపడదు కదా, నా కళ్ళతో చూద్దు కానీ. అరే అరే పుల్లాజు చూడు, నీ కళ్ళతో చూస్తా. అది నా కళ్ళతో చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నువ్వు గుర్రం గులికేసావా, ఇప్పుడు నేను నీకు నిద్ర గులికేస్తాను చూడు. అంతే అంతే, అదిరింది అదిరింది అదిరింది. చూస్తున్నా చూస్తున్నా, చూడు చూడు చూడు. పడిపోయిందా? మాల పడిపోయిందా? అబ్బా, ఈ టైంలో పడిపోయిందేంటి? ఇప్పుడు ఎలా? పరిమళ, పరిమళ వస్తున్నా. పరిమళ ఎక్కడా? బా పరిమళ రా. వచ్చింది. నువ్వు రా చెప్తా, నువ్వు రా. వెళ్దాందా? ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతాం. ఇతన్ని చంపేస్తాడు. నాకు బతకాలనుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నీకు పిల్లల్ని పుట్టించి చిట్కా ఏదో తెలుసంటగా? అబ్బా అదంతా ఉత్తుత్తునేనే, ఏం లేదు. నిజం చెప్పు. అంటే ఇద్దర్లో ఏ లోపం లేకుండా ఏ టైంలో కలిస్తే ఎవరు పడతారని ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుసు. ఏదో ఒకటి నాకు నీ ద్వారా బిడ్డ కావాలి. దానికి కొన్ని లెక్కలున్నాయే. అవన్నీ నాకు తెలీదు. నాకు నీ ద్వారా ఒక బిడ్డ కావాలి అంతే. ఏ తమ్ముడు, రాత్రి బాగా నిద్ర పట్టిందా? నేను కనిపిస్తున్నానా నీకు? ఎలా ఉన్నానో చెప్పు. నీకేంటన్నా బంగారం? అబద్ధం. కామాంధుడికి మరో రూపంలో ఉన్నాను కదా. అలాంటిదేం లేదే. సర్లే, మ్యాటర్ వచ్చేద్దా. తమ్ముడు, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. నాకు అర్జెంటుగా ఒక్క మగపిల్లని కనిపెట్టాలి. దానికి నువ్వు ఏం మంత్రం వేస్తావో, ఏం తంత్రం వేస్తావో, ఏం టెక్నిక్ వాడతావో వాడు. తసజక్క, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఓకే. మగపిల్లడు ఒకడే కదా? ఒకడే. అంతే కదా? అంతే. పద్జెప్తా. ఇప్పుడు ఏం చేస్తాడో? నువ్వు సూపర్ అన్నా. నేను ఎప్పుడు ఇంతే. నువ్వు మ్యాటర్. రోజుకు 3 గంటలు ఇలా 111 రోజులు నీళ్ళల్లో ధ్యానం చేస్తే నీ బాడీలో హీటర్ పుట్టి మ్యాటర్ పెరిగి నీ వంశం డెవలప్ అయిపోద్ది అనమాట. సరే తమ్ముడు. భయమేస్తుంది తమ్ముడు. భయపడాల్సిన అవసరం లేదు. నాన్తోనే నానం అవుతావు. ఇది నాన్తే నాన్లు అయిపోతారా? నీ హ్యాండ్ పట్టు. నువ్వు హ్యాపీగా నీళ్ళలో నాన్తూ ఉండు. నేను అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటా. దాసిన చెక్క కాదు కాదు, తస్సా చెక్క. ఏదో ఒక చెక్క. మగపిల్లోడు పక్క. ఇది పుల్ల పుల్లగా పిల్ల పుట్టేస్తారా? తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వెనక. అందరూ పడుకున్నారా? అందరూ పడుకున్నాం సార్. గుడ్ గుడ్. మరి నువ్వేం చేస్తున్నావురా? సార్, ఇప్పుడు మీరు వచ్చి అడిగితే సమాధానం చెప్పడానికి ఎవడో ఒకడు ఉండాలి కదా. అది ఆ ఒక్కడిని నేనే. వాటికి సినిమా నాలెడ్జ్ ఉంటే కామ్కి వెళ్ళిపోతాడు, లేకపోతే నలిగిపోతాడు. హాస్టల్ రూమ్ ని బార్ రూమ్ చేస్తారా? మర్యాదగా చెప్పండి, నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది ఎవరు? ఇక్కడ మ్యాన్స్ ఎవరు లేరు సార్. అంటే మీరు బాయ్స్ సార్. అదే. అయినా బాయ్స్ మ్యాన్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తారు చెప్పండి? ఇక్కడున్న మ్యాన్ అయినా హ్యూమెన్ అయినా మీరే. అంటే మీకు మీరే హ్యాండ్లింగ్ చేసుకున్నారు. సెల్ఫ్ సెల్ఫా? అదెట్లా జరుగుతామా? బుధుడు శుక్రుడు శని ఒకే లైన్ లో వచ్చినప్పుడు మీరు అదే టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తే ఇలాగే జరుగుతుంది. ఎలా? అమ్మా ఏం చేస్తున్నావమ్మా? సార్ చదువుకుంటున్నాను సార్. ఫోన్లో చాటింగ్లు చేస్తున్నావా? ల్యాప్టాప్ లో చూస్తున్నావా? లేదు సార్, చదువుకుంటున్నాను. అవును రోయ్, నిజంగానే చదువుకుంటున్నావు. సంతోషంగా ఉందిరా. చెత్త కుప్పల మధ్య తులసి ముఖం చూస్తున్నట్టుంది. చదువు. నీకేం కావాలన్నా నన్ను అడుగు. అమ్మ మందు కాదు, టీ బిస్కెట్ జ్యూసు నన్నే అడుగు. నీకెప్పుడు కావాలన్నా తెచ్చిస్తా సార్. అవి కూడా అలవాట్లేదు. సంతోషంరా, చాలా గొప్పడు అవుతావు. చదువుకో చదువుకో. అమ్మా సార్, ఏమైంది సార్? ఆ దెబ్బలేంటి? స్వీట్ మెమరీస్. వాళ్ళంతా కాలేజీ అయిపోయాక వెళ్ళిపోతారు. వాళ్ళకి ఖచ్చితంగా నేను గుర్తుంటాను, నాకు మాత్రం నీలాంటి వాళ్ళు గుర్తుంటారు. చదువుకో చదువుకో. అమ్మా హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత తెల్లారుజామునే రింగ్ రోడ్ మొత్తం ట్రాఫిక్ తో కళకళలాడిపోతుంది. ఇండియా గాలి పిలిచి 2 నెలలు అవుతుందిరా సార్. మీరు లండన్ పొగ పిలిచి 2 రోజులు అవుతుంది సార్. ప్రశాంతంగా ఓ దమ్ము కొట్టండి చెప్తా. వెనకాలంత సొమ్ము పెట్టుకుని ప్రశాంతంగా దమ్మెట కొడతావరా సార్? హోమ్ మినిస్టర్ గారు మీ బాబు గారు ఫోన్ చేస్తున్నారు సార్. హలో బాబా. ఎరా లండన్ బాబు, ఎక్కడున్నావు? లండన్ లోనే ఉన్నావు బాబా. సరే, ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? అంటే ఇవాళ రేపు అనుకోకుండా పని పడిపోయి ఆగిపోయాను, ఎల్లుండి వచ్చేస్తా. క్యాష్ తెస్తున్నావుగా? తెస్తున్నావా? 100 CR నెట్ క్యాష్. క్యాచ్ క్యాచ్ మనకు జాగ్రత్త చదువుతున్నాడు. మీరు ఇండియాలోనే ఉండి లండన్ లో ఉన్నారని అబద్ధం ఎందుకు చెప్పారు సార్? థ్రిల్రా థ్రిల్. మనం ఏం చేసినా హోమ్ మినిస్టర్ బాబుకి మోత మోయిపోవాలంతే. అయ్యా మంత్రి గారు, మొన్న మీ మీద జరిగిన దాడి చూసిన తర్వాత మా గుండెలో రైలు పరిగెడుతున్నాయండి. మీకేమైనా అయితే మేమంతా అన్యాయం అయిపోతాం సార్. మిస్టర్ వెంకటరామయ్య. yes sir. సెక్యూరిటీ ఫుల్ టైట్ చేయి. వితౌట్ అపాయింట్మెంట్ ఎవర్ని అలౌ చేయండి సార్. గుడ్. ఆపా 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 ఆపా. ఎవర్రా మీరు? లండన్ బాబు, ఫ్రమ్ లండన్. ఎవరి కోసం వచ్చా? శేఖర్ బాబు కోసం. శేఖర్ బావా? అయ్యి బాబాయ్, మా హోమ్ మినిస్టర్ సార్. అపాయింట్మెంట్ ఉందా సార్? అపాయింట్మెంట్ కావాలి. అపాయింట్మెంటా? నాకా? 40 సంవత్సరాలకే రిటైర్ కావాలన్నా నీకు అపాయింట్మెంట్ కావాలి సార్? ఏడ్చేవులే జరిగా. ఆగండి ఆగండి. ఏంటి సార్, పోలీసులు అంటే మీ ఇంటి ముందు కాపలాగేసి కుక్కలు అనుకుంటున్నారా మీరు? ఇలా ఎక్కువ చేశారనుకోండి, సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చిందని కాల్చి పారేస్తా. నా మీదే చేయేస్తావా? నేనేంటో నా పవర్ ఏంటో చూపిస్తా. మీ లండన్ బాబు వచ్చాడని చెప్పి మా బాబు ఫోన్ చేయి. చెయ్యి సార్. నేను వెంకటరామయ్యని మాట్లాడుతానండి. ఎవరో లండన్ బాబు గారు అటండి, మిమ్మల్ని కలవాలంటున్నారు. లోపల పంపించమంటారా సార్? లండన్ బాబా? వాడు లండన్ బాబు కాదు, ఖచ్చితంగా తీవ్రవాదై ఉంటాడు. తీవ్రంగా ఇంట్రాగేషన్ చేయండి, ఎదురు తిరిగితే లేపేయండి. ఎస్ సార్. ఏంటి మొహం మాడిపోయింది? ఇప్పుడు అర్థమైందా మనమేంటో, మన పవర్ ఏంటో? బాగా అర్థమైంది సార్. ఏమన్నాడు మా బావా? స్వాగతం పలకమంటున్నారండి కదా. ప్లీజ్. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు నువ్వు? చెప్పండి సార్. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, ఇంక్లూడింగ్ తెలంగాణ, ఎనీ ఎంపీ, ఎనీ ఎమ్మెల్యే, ఎనీ మినిస్టర్, డైరెక్ట్ అపాయింట్మెంట్. ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని, మొత్తం అందరిని కూడా నీ జేబులు పెట్టేసుకున్నావు. నీ కంట్రోలే. నగరాలు అండరా? సార్, టైం చూస్తేనేమో గంటలు గంటలు అవుతుంది. లోపలికి వెళ్ళిన వ్యక్తి ఇంకా బయటికి తిరిగి రావట్లేదు. అసలు ఏం జరుగుతుంది సార్? లోపలండి. అదే సుముద్ర సంగీతం వింటారంటే వెంకటరామయ్య గారు లోపలికి తీసుకెళ్లారమ్మా. ఇంతకీ నువ్వు వచ్చింది ఏ పని మీద? ఇంతకి లండన్ బాబు ఎక్కడున్నాడు? నా తెలీదు. ఇందాక లోపల ఉన్నాడన్నా. ఇదిగో మీ అందరికి క్లారిటీగా విషయం చెప్తాను వినండి. లోపల ఉన్న లండన్ బాబుకి గానీ నాకు గానీ ఏ సంబంధం లేదు. ఇగో ఈ కారులో ఉన్న 100 కోట్ల డబ్బు గానీ నాకు గానీ ఏ సంబంధం లేదు. 100 కోట్ల? ఈ అబ్బోరే, అంటే అసలు విషయం అక్కడ ఉందన్నమాట. లండన్ బాబుగా పిలువబడే హోమ్ మినిస్టర్ దగ్గరి బంధువుని 100 కోట్ల బ్లాక్ మనీతో హోమ్ మినిస్టర్ ఇంటి వద్ద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. లండన్ బాబు మీ బావ చెప్తే ఆయన అండ చూసుకొని 100 కోట్లు బ్లాక్ మనీ తెస్తారా నువ్వు? వీడు అన్ని చెప్పేస్తున్నాడు, నా కుప్ప మునిగింది. ఇదో కొత్త నాటకం ఆడుతున్నారా నువ్వు? అసలు ఎవడరా నువ్వు? వీడెప్పుడు వచ్చాడు? ఇంకా ఏమేమి బాగుతాడు? రండి, మీడియా మేనేజ్ చేయాలి. తెలుస్తా లండన్ బాబు. ఏదో జరిగింది సార్. బాగా కాపాడు బాబు. ఈ ఎలక్షన్ లో మీరు బ్లాక్ మనీతో గెలుస్తున్నారని సమాచారం అందింది, నిజమేనా? ఈ బ్లాక్ మనీని హవాల మార్గంలో మీరే చేస్తున్నారంటగా? ఈ డబ్బు మీదేనని మా దగ్గర సమాచారం ఉంది. అతను మీ దగ్గర బంధం అంట కదా, చెప్పండి. ఇది ప్రతిపక్షాల కుట్ర, దీన్ని నేను ఖండిస్తున్నాను. అయినా మీరేంటి సార్ ఇండియాలోనే ఉండి లండన్ లో ఉన్న అబద్ధం చెప్పారేంటి? థ్రిల్ మనం ఏం చేసినా సరే మోత మోగిపోవాలి. హోమ్ మినిస్టర్ బాబుకి థ్రిల్ అన్నావుగా. రండి వెంకటరామయ్య గారు, సార్ ఇక్కడ కూర్చోండి. సార్ 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 మీ ముందు నేను కూర్చోడుమా? అమ్మో దండం పెడతా, ప్లీజ్. ఇక్కడ కూర్చోడం ఇష్టం లేకపోతే దయచేసి నా కూర్చొని కూర్చోండి. బాబాయ్ బాబాయ్ కూర్చోండి. ఇక్కడ మీరు కూర్చునే సీట్ లో నేను కూర్చోడుమా? అమ్మో దండం పెడతా. వెంకటరామయ్య గారు, ఇది నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం, మీరు కూర్చోవాలి ప్లీజ్. అసలు విషయం చెప్పండి. ఈ డబ్బు నాదని తెలిస్తే నా మంత్రి పదవి పోతుంది, నా రాజకీయ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. దానికి నన్నేం చేయమంటారు? ఈ డబ్బుకి నాకు ఎలాంటి సంబంధం లేదని, ఇదంతా ప్రతిపక్షాల కుట్రని ఒక్క మాట చెప్పండి చాలు. నా డ్యూటీకి ద్రోహం చేయలేను సార్, ప్లీజ్. నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను. కాదు కాదు, నన్ను కాపాడితే ఆ 100 కోట్లు నీకే ఇస్తా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. మిస్టర్ హోమ్ మినిస్టర్, నా డ్యూటీ విషయంలో నథింగ్ డూయింగ్. డబ్బుకి లొంగవు, ప్రమోషన్ వద్దంటావు, కాళ్ళు మొక్కుతానన్నా కనికరించు, మరి దేనికి లొంగుతావు? సలీం, ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండ్ టాప్ మోస్ట్ కిల్లర్. చీకటి సామ్రాజ్యానికి సూర్యుడే వెలుగొందిన సలీం చీకటి గదిలో తన మిగిలిన జీవితాన్ని గడపబోతున్నాడు. కనుసైగతో సెటిల్మెంట్స్ చేసిన ఈ మాఫియా డాన్ కాలం చేతిలో బందీ అయి లా ఇవ్వబోయే జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. నేనే అంతా అనుకున్న ఈ నియంత జీవితం ముగియబోతోందో మిగలబోతోందో కాలమే తేల్చాలి. సెటిల్మెంట్ 20 CR కి మనం ఒప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకడు 30 CR ఇస్తానంటున్నాడు. చూడు బాయ్, మన క్యాష్ కంటే కమిట్మెంటే ముఖ్యం. మొదటి వాడిని ఖాయించి వెళ్ళు. పినాకిని, ఓ మందాకిని, పినాకిని ఫోన్ బట్రా. జీ లేకి ఆరు. దీని రింగ్ టోన్ కంటే నీ స్కిన్ టోనే సూపర్గా ఉంది. బాయ్ టార్గెట్ మిస్ అయింది. బాయ్ టార్గెట్ మిస్ అయిందా? అవును బాయ్, లాస్ట్ మినిట్ లో రాజన్ గ్యాంగ్ సలీంని సేవ్ చేశారు బాయ్. బచ్చకే సాలా. రేయ్ సలీం, నువ్వు ఎవడి అండతో ఉన్నా సరే నీ గుండెలో దిగేది నా బుల్లెటేరా? సార్ సలీం మీ రైట్ హ్యాండే కదా, ఎందుకు చంపించాలనుకుంటున్నారు? నాకంటే నా సీక్రెట్స్ ఆ సలీం గారికే బాగా తెలుసు. వాడు పోలీసుల దగ్గర ఓపెన్ అయితే నేను క్లోజ్ అయిపోతా. నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం వాడే, కానీ ఇప్పుడు వాడుంటే నేనుండను. మరి ఆ రాజన్ మీకు శత్రువే కదా, సలీంని ఎందుకు సేవ్ చేశాడు? శత్రువుకు శత్రువు ఎప్పుడు మిత్రుడే కదా. ఆ సలీం గారి ఆసరా తీసుకుని నన్ను కోర్టు మెట్లెక్కించి నాకు చేయకాలనుకున్నాడు. చిచి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే వరస్ట్గా తయారైపోయినాయి మన అండర్ వరల్డ్ రాజకీయాలు. ఒరే సలీం రాజన్, మిమ్మల్ని 1+1 ఆఫర్ కింద మీ ఇద్దరినీ లేపేస్తాన్రా. వాళ్ళిద్దరినీ మీరు చంపాలనుకున్నారు, వాళ్ళు నిన్ను చంపారని గ్యారెంటీ ఏంటి? ఓ సినా పిచ్చి కన్నాలు, నన్నంత ఈజీగా చంపేయడానికి మనం ఉన్నది దువ్వలో కాదే, దుబాయ్లో. నువ్వు విన్నంటే ఉండి నిన్ను అండర్ వరల్డ్ డాన్ని చేస్తే నన్ను చంపాలని చూసావు. ఆ రాజు శత్రువు అయినా నన్ను మిత్రుడిలా కాపాడాడు. ఒరే నిన్ను నేను క్షమించినా అల్లా క్షమించాడు. ఈ ఒక్కసారికి నీకోసం కాదు కానీ నాకోసం రా. పటేల్కి బాగాలేదు కదా? ఎలా బాగుంటుంది, ఒక్క అపాయింట్మెంట్కు రారు, పైగా ఆల్కహాల్. టెన్షన్లో అప్పుడప్పుడు చిన్న స్మాల్ కాదు, బాగానే రాకుతాడు. పటేల్ సార్, యూ హ్యావ్ ఎ బిగ్ హార్ట్ బట్ ఇట్స్ రన్నింగ్ వెరీ వీక్. మీరే చెప్పండి డాక్టర్, నేను చిన్నపిల్లనని నా మాట వినట్లేదు పటేల్. మీ హార్ట్ కండిషన్ బాగుంటే కదండి పాప బాగుండేది. Don't miss next appointment. Sure. Thank you. Yamini, please get down. Come. ఇప్పటివరకు చేసిన ట్రీట్మెంట్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ మంత్ ఆపరేషన్ చేసేయొచ్చు. తప్పకుండా చూపొస్తుంది. Thank you, doctor. Yamini, you're going to see soon. Are you happy? Yes, I'm happy. Hello. Hi. లాలాని వాళ్ళ గ్యాంగ్ ని ఎవరో చంపేశారు. మాడిపల్లే ఇస్తా అందరికి ఇస్తా. సర్పంచ్ 5,000, క్యాచెట్ కౌన్సిలర్ 50,000, క్యాచెట్ కార్పొరేటర్ 1,00,000. మిగతా కార్యకర్తలకి చెక్క నువ్వు కూడా మంచి శాలరీ కట్టు, నీ కూడా పండిస్తా. ఈయన కాలం అడగండి. దుబాయ్ నుంచి ఫోన్. దుబాయ్ నుంచా? హే బాబోయ్, నేను పబ్లిక్ ముగ్గుండైతే ఈ నాకు ముగ్గుడైపోయాడు. హలో అన్నా, లాలాని వాడి గ్యాంగ్ ని ఎవరో చంపేశారు. మన గురించి తెలిసి అంత తెగించినోడు ఎవడన్నా? తెగించినోడు ఎవడైనా కానీ మినిస్టర్, ఇది చిన్న విషయం కాదు. అర్థమైందన్నా, నేను ఇప్పుడే డీజీపీతో మాట్లాడతా. వాడి ఒక్క పగిలిందే. ఏయ్ ఆగో, మోటార్కి సంబంధించిన ప్రతి చిన్న డీటెయిల్ ముందు మనకే తెలియాలి. ఆ స్పాట్లోకి మన మనుషులు తప్ప వేరే వాళ్ళు ఎంటర్ అవ్వకుండా చూడు. చంపినోడెవడు, ఎందుకు చంపాడు, వాడెక్కడున్నా సరే ముందు నాకే తెలియాలి. ఏ మాత్రం తేడా వచ్చినా నేను రావాల్సి ఉంటుంది. వద్దుతన్నా, నువ్వు రావాల్సిన పనే లేదు. ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ని చూశానన్నా, మనకంటే కన్నింగ్, మనకంటే కరప్టెడ్, మనకంటే అదేనన్నా. ఇలాంటి యథో పనులు చేయడంలో మనకంటే మోస్ట్ కంప్లీట్ అని చెప్తున్నా. కాకపోతే కొంచెం హెడ్ వెయిట్. టేక్ యువర్ ఓన్ టైమ్ బట్ డోంట్ వేస్ట్ మై టైమ్. టేక్ యువర్ ఓన్ టైమ్ అంట బట్ డోంట్ వేస్ట్ అవర్ టైం అంట. యదవ స్టేట్మెంట్లు ఈడు. మినిస్టర్ గారు, మీ పని పాట కార్యక్రమం ద్వారా మీరేం చెప్పదలుచుకుంటున్నారు? ఎవడి పని వాడు చేసుకోమని. తప్పకోండి. హాట్ అండ్ కూల్ కాంబినేషన్, డిఫరెంట్ టేస్ట్. మీరు మఫియాలోనే కాదు, రొమాన్స్ లో కూడా కింగ్. ధనుంజయ్, ఆ బోలో ధనుంజయ్, స్వాతిని ఎప్పుడు పంపిస్తున్నావు? ఏంటి పంపేది? ఆ ఏకే రావు పీకే రావు వాళ్ళు ఒక స్వాతినే కాదు, ఇక్కడ ఉన్న సాధ్యములందరినీ తీసుకెళ్లారయ్యా. ఆ ఏకే పీకే వాళ్ళు పెద్ద డాన్లు అయిపోయారు. ఏకే పీకేనా వాళ్ళు డాన్లా? ధనుంజయ్, వాళ్ళు నా మనసులో మీద చేతులేశారంటే నా మీద చేతులేసినట్టే. నేను ఇప్పుడే బయలుదేరింటి వస్తున్నాను. బాయ్ ఇంత పని చేశారా? ఏం చెప్పేది బాయ్, స్వర్గం రాకింటి నరకం చేశారు, కూడబెట్టి ఆస్తుని పని చేశారు, కడుపు రొబుట్టిన ఆస్తులు ఎందుకు పనికి రాకుండా చేశారు బాయ్. ఎంత ధైర్యం! ఏకేరావు పీకేరావు వాళ్ళకి ధైర్యం ఎక్కువే. ఎక్కడ ఉంటారు వాళ్ళు? అమలాపురంలో. ఏకేరావు పీకేరావు మిమ్మల్ని వేటాడి చంపడానికి ఈ సింగం దుబాయ్ నుంచి వచ్చిందిరా. వాళ్ళని వేటాడి చంపడానికి వాడు లేడీ పిల్లలు కాదు నాయన, కేడీ పిల్లలు. ఏ పిల్లలైనా సరే నవ్విలేస్తాను. రండి పదండి రా, ఎత్తు మొఖాలేసుకుని నడుస్తారంట. పదండి. తప్పించుకోలేంరా, దొరికితే చంపేస్తారు. దొరక్కపోయినా వెతికి మరీ చంపేస్తారా. ఎవరికైనా ప్రాబ్లం వస్తే తప్పించుకోవాలని చూస్తారు. మనమేంట్రా ప్రాబ్లాన్ని ఎత్తుకుంటే వెళ్ళాం? ఎక్కడికైనా పారిపోదామా? మనం పారిపోవడం ఏంట్రా, వాడిని పైకి పంపించేద్దాం. ఏ ఆపిక చాలు, మొదటి నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నా, నువ్వు వినలేదు. రే ప్రాబ్లం వస్తుంది కదా అని ప్రాణాలు తీసుకుంటామా? ఏదైనా ఆలోచిస్తే ప్రతిదానికి ఓ సొల్యూషన్ దొరుకుతుందిరా. ఆ రోజు ఏ తప్పు చేయకుండానే జైలుకి వెళ్ళాం, అనవసరంగా అతన్ని కలిసాం. ఏమన్నా? అనవసరంగా సలీంని కలిసాం. అవరెగడాలు అవరే కాదు, అరగుడ్డు కూడా వేయను. వెళ్ళెళ్ళు. ఒకప్పుడు నీ అరుపులు మెరుపులు ఇప్పుడు కాదు. పో వెళ్ళెళ్ళు. సలీం పో. అండానే కూర్చున్నాయి కూర్చున్నాయి. గుడేరా ఎందుకు? నామం ప్రకాష్ క్యాష్ ఇవ్వకుండా నామం పెట్టారని నా పేరెంట్స్ ని నామరూపాలు లేకుండా చంపా. ఎప్పుడు పుట్టింటి నుంచి డబ్బు తెమ్మన్నా నా భార్య సైలెంట్ గా ఉండడంతో దాన్ని వైలెంట్ గా చంపా. జంజన్ శాస్త్రిని జంజన్తో చంపా, కత్తి కాంతారాన్ని కత్తితో చంపా, బంటసీని బంటతో చంపా. ఇప్పుడు నువ్వు గుడ్డు ఇవ్వకపోతే నీ గుడ్లు పీకి చంపుతా. ఎందుకు? ఎందుకేంటి? నామం ప్రకాష్ పట్టుకో పట్టుకో. इतना अंडा खा के भी मुर्गी जैसे फटफट फटफट करता है. बोले तो भाई बोले भाई मांग के इनके और ने गुड लड़क అన్నా తీసుకోండి అన్నా. ఆలోచిస్తారేంటన్నా? ఇది కూడా తీసుకోండి. మరి మీకు మాదే ఉందన్నా, పచ్చడితోనైనా తినేస్తాం. మీరు తినండి, ఇది కూడా తినండి. అమ్మ వంటలో ఉండదు, జైలు కదా. సార్ 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 వదిలేయండి సార్, నేను తీసుకెళ్తా. ఈ వయసులో మీరు సార్ కొంచెం జరగండి. మీరు ఏం చేసి జైలుకి వచ్చారు? మేమేం చేయలేదు సార్. అసలు జరిగింది ఏంటంటే, అంటే మనకు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్నమాట. ఇదంతరా డమ్మీ కేస్. రేపు మా లాయర్ని పిలిపించి మిమ్మల్ని విడిపిస్తాలే. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijayendra Konar. Hi, this is Samantha. Welcome to Shrinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అన్నొక్కండి.